వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రాపర్తి. ఇక్కడ అన్ని కరెన్సీ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కరెన్సీ సింబల్స్ని మహబూబ్ నగర్లో ఉన్న ఈకో అర్బన్ పార్క్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మన ఇండియా కరెన్సీ సింబల్ అయిన రూపీయే కాదండి, వివిధ దేశాలకి సంబంధించినటువంటి కరెన్సీ సింబల్స్ అన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. పూర్వము వస్తు మార్పిడి ద్వారా జీవన విధానం కొనసాగింది. తర్వాత బంగారము, ఆల్చిప్పలు, ముత్యాలు వీటిని మార్పిడి చేసుకుంటూ జీవన విధానం కొనసాగించేవారు. ఆ తర్వాత కాలంలో కరెన్సీ అనేది వాడుకలోకి వచ్చింది. ఇంతకీ కరెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఒకసారి చూద్దామా. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో లిడియాకి చెందిన, అంటే ఇప్పుడు టర్కీ దేశము, అలెటిస్ అనే రాజు మొట్టమొదటిసారిగా అఫీషియల్ కరెన్సీని ముద్రించాడు. ఆయన ముద్రించిన కరెన్సీ బంగారం వెండితో ముద్రించారు. డినామినేషన్ కోసం కాయిన్స్ పైన బొమ్మలను ఉపయోగించేవారు. ఇలా కాయిన్స్తో బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ చాలా ఈజీ అయ్యింది. అలా ఆసియా దేశంలోనే అత్యంత సంపన్నమైన దేశంగా మారింది. క్రీస్తు శకం 960లో చైనా మొట్టమొదటి పేపర్ కరెన్సీని ముద్రించారు. ఇండియాలో సుల్తాన్ షేర్షా సూరి 16వ శతాబ్దంలో కరెన్సీ కాయిన్స్ని ముద్రించారు. అవి వెండి నాణెము రూపాయి. ఈ రూపాయి నుంచి రూపాయి అనేది పేరు వచ్చింది. భారతదేశం కరెన్సీ రూపీ, అదే రూపాయి. ఇది చాలా రోజులుగా చలామణిలో ఉన్నప్పటికీ చిహ్నం ఇటీవలే ఖాయం చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది రూపాయి యొక్క సింబల్. ఉదయ్ కుమార్ రూపొందించిన రూపీ చిహ్నం 2010 జూలై 15 నుంచి వినియోగంలోకి వచ్చింది. ఇటు పక్కనే మనకు డాలర్ సింబల్ కనిపిస్తుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన కరెన్సీ సింబల్. ఇదే కాదు, రష్యా, నైజీరియా, వియత్నా, థాయిలాండ్, ఇంకా చాలా దేశాలకి సంబంధించినటువంటి కరెన్సీ సింబల్స్ని ఇక్కడ చూడవచ్చు. ఈ కరెన్సీ సింబల్ పార్క్ ఇకో అర్బన్ పార్క్లో ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్ నగర్లో ఉంది. మీరందరూ ఈ పార్క్ని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.